క్రీస్తునందు ప్రియులరా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన నామంలో మీ అందరికీ ప్రభు గారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకొని శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాయి. ఈ సమయంలో మీ పాదాలు పట్టుకుని వేడుకుంటూ ఉన్నాం. మరొకసారి మరి అవలే మీ పాద సన్నిధిలో తండ్రి నిన్న కూర్చున్నాం, మీ బోధ వినటానికి ఆశపడుతున్నాం తండ్రి. మాతో మీరు మాట్లాడమని కోరుతున్నాను, సహాయం చేయండి ప్రభువా. ఆశపడినటువంటి ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచమని కోరుతున్నాను, సహాయం చేయండి. మీకే మహిమ చెల్లిస్తూ ఇదిన ప్రభువా, మీ దాసుడైనటువంటి నాతో కూడా మాట్లాడమని వేడుకుంటూ రక్షకుడు విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువార అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. రండి మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రిల్లరా, గత కొన్ని దినాల నుంచి మనం సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో నుంచి అమూల్యమైనటువంటి దేవుని వాక్యాన్ని వినటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం కొన్ని వచనాలు నేను చదువుతూ ఉన్నాను. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంత కాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెతలహేమీయుడైన యెష్షయి యొద్ద నిన్ను పంపుతున్నాను, అతని కుమారులో ఒక నేను రాజుగా నియమించుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పిల్లరా, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో దేవుడు తన సేవకుడు న్యాయాధిపతి అయినటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మంచి సేవకుడితో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. సమూయేలుతో మాట్లాడటం ప్రారంభించాడు. సమూయేలు ఒక విచారంలో మునిగిపోయి ఉన్నాడు. సౌలు గురించి చాలా దుఃఖంలో మునిగి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. గత కొన్ని అధ్యాయాలు మనం చూస్తూ ఉండగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సౌలు దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను చేసి దేవుని చిత్తాన్ని మరచి లేదంటే దేవునికి వ్యతిరేకంగా నిలవబడి దేవునికి కోపాన్ని పుట్టించినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. సౌలు జీవితం మనుషులకే కాదు దేవునికే అసహ్యమైపోయిందని మనం గమనించాం. పిల్లరా, ఎన్నుకున్నటువంటి దేవుడే తృణీకరించాడు, ఏర్పాటు చేసుకున్న దేవుడే తనను ప్రక్కకు నెట్టివేశాడు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే ఈ సందర్భం అంతా కూడా కళ్ళతో చూస్తున్నటువంటి దేవుని సేవకుడు సమూయేలు చాలా విచారంగా ఉన్నాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. సమూయేలు ధైర్యపరుస్తూ ఉన్నాడు, నువ్వెందుకు సౌలు గురించి ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నావు, సౌలు గురించి నువ్వెందుకు విచారం కలిగి ఉన్నావు, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నేను చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పని నువ్వు చెయ్యి అని చెప్పి, చూడండి ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి మాట, చూడండి దేవుని వాక్యంలో రాయబడిన మాట, నీ కొమ్మును తైలముతో నింపుము, బెతలహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుతున్నాను, అతని కుమారులు ఒక నేను రాజుగా నియమించుదును. పేరా, ఈ వాక్య భాగాన్ని గమనిస్తూ ఉండగా దేవుడు సౌలు స్థానంలో మరొక వ్యక్తిని రాజుగా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ వాక్య భాగంలో ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడినప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని చేయకుండా వ్యతిరేకంగా నిలవబడి దేవుని చిత్తాన్ని మరచి అయిష్టమైన జీవితాన్ని జీవించే ఏ వ్యక్తినైనా సరే దేవుడు ప్రక్కకు నెట్టివేస్తాడని, ఏమాత్రం కూడా ఆలస్యం చేయడని, అతని స్థానములో తన సేవను జరిగించడానికి శ్రేష్టమైనటువంటి వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడని ఈ లేఖనాలను మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని పని, దేవుని సేవ, దేవుని పరిచర్య భయభక్తులతోనూ భక్తి జీవితంతోనూ ఆత్మీయంగా, చూడండి దేవునికి నమ్మకంగా జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని గమనిస్తూ ఉండగా దేవుడు మరొక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని ప్రభు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? మనందరికీ తెలుసు, దావీదు. యెష్షయి కుమారుడైనటువంటి దావీదుని దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాడు. పిల్లరా,
ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుదామని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, సౌలు నిరాకరించాడు కదా, సౌలు స్థానంలో దావీదినే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? సౌలు స్థానంలో దావీదిని ఎన్నుకొని బలంగా తన పరిచర్య చేయించుకోవడానికి ఎందుకు ఆశపడ్డాడు? ఇంతకీ సౌలులో లేనివేంటి, దావీదులో ఉన్నవేంటి? ప్రియరా, దేవుని వాక్యాన్ని గమనిస్తే ఈ వాక్య భాగంలో కొన్ని మాటలు మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. 16వ అధ్యాయం 3వ వచనాన్ని, యెస్సేని బల్యర్పణకు పిలువుము, అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయుతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదును, అతను నీవు అభిషేకింపవలనని సెలవీయగా. దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు ఈ వాక్య భాగంలో శ్రేష్టమైనటువంటి మాట, దేవుని నోట నుంచి వచ్చిన మాట, దేవుడు యెస్సయి కుమారుల్లో ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. అంటే దావీదు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి, చేయాలని ఆశ కలిగినటువంటి వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మనుషులు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు దేవుని కొరకు జీవించలేరు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు మాత్రమే దేవుని కొరకు జీవించగలరు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు చూడండి, ఈ దావీదు జీవితాన్ని చూస్తుంటే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడని, దేవుడు దావీదుని ఎన్నుకున్నాడని, అమూల్యమైనటువంటి తన పని, తన పరిచర్య జరిగించడానికి దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడని, అప్పుడు దావీదు బాలుడు అని బైబుల్ సంబోధిస్తూ ఉంది, చిన్నవాడు అని బైబుల్ తెలియపరుస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, యెస్సయి కుమారులో కడసారి వాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఆయన వాడుకునేటువంటి వ్యక్తులు చిన్నవారైనా సరే, లోకంలో అల్పులైనా సరే, ఆయన దృష్టిలో గొప్పవారని దేవుని వాక్యాలు మనం వింటూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దావీదులో ఎన్ని లక్షణాలు దేవుడు చూశాడో కొన్నిటిని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యాలు మనం గమనిస్తే దావీదులో నుండి కొన్ని లక్షణాలు, సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 46వ వచనం చూస్తే ఈ వాక్య భాగంలో చూడండి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేల్ దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులకును, భూమృగములకును ఇతును. దేవుని వాక్యాన్ని గమనిస్తూ ఉండగా దావీదులో దేవునికి కనిపించినటువంటి ఓ మంచి లక్షణం చూడండి, చిన్న వయసులోనే దేవుని వాక్యాన్ని గమనిస్తున్నాం, మహావీరుడుగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన దావీదు మహావీరుడుగా, శత్రువు సైన్యంపై విజయాన్ని తెచ్చేవాడిగా, శత్రువులకు ఏమాత్రం బెదిరేవాడుగా కాదు, కానీ దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా ఈ యొక్క దావీదు కనిపిస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మనం దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం కదా, దేవుని చేత ఎన్నిక చేయబడ్డాం కదా, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదా, మరి దేవుని వాక్యం మనం గమనిస్తే దేవుని వాక్యంలో ఆయన పనిచేసేటువంటి వీరులుగా మనం కనిపిస్తున్నామా? సౌలు దేవుడు అనుకున్నాడు, అదే యుద్ధ భూమిలో సౌలు కూడా కనిపిస్తూ ఉన్నాడు, కానీ గొలియాతును చూచి సౌలు తన తలుపులు వేసుకున్నాడని దేవుని వాక్యంలో గమనిస్తే, బాలుడై ఉన్నప్పటికీ దావీదు ఏమాత్రము కూడా భయపడక, ఏమాత్రం కూడా వెనకాడక, దేవుని ధైర్యాన్ని నింపుకొని గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు, ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యొక్క గొలియాతును తల తెగ నరికి వేశాడు. దేవుని వాక్యాన్ని గమనిస్తే, వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు మహాశూరులుగా ఉంటారు, పరాక్రమశాలులుగా ఉంటారు, మహావీరుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఫిలిస్తీయులందరికి కూడా దావీదు ఒక యుద్ధ వీరుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ యుద్ధ భూమిలో ఇస్రాయేలందరికి కూడా దావీదు ఒక యుద్ధ వీరుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఈనాడు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీవు యుద్ధ వీరుడిగా కనిపిస్తున్నావా? యేసు రక్తంలో మనం కడగబడ్డాం, ప్రభు చేత ఏర్పాటు చేయబడ్డాం, రక్షించబడ్డాం, జీవం కలిగిన దేవుని మందిరంలో సభ్యులుగా ఉంటూ ఉన్నాం. అయితే వీరులుగా ఉంటున్నామా? పడిపోయిన స్థితిలో మనం ఉంటున్నామా? దావీదును చూస్తుంటే పడిన స్థితిలో అక్కడ కనిపించలేదండి, ధైర్యాన్ని నింపిన స్థితిలోనే దావీదు కనిపిస్తూ ఉన్నాడు. మరొక మంచి లక్షణాన్ని దావీదులో మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అతనికి
తోడుగా ఉండెను. దేవుని వాక్యాన్ని గమనిస్తున్న ప్రియ దేవుని బిడ దావీదులో మనం గమనించగలిగితే మరి యొక్క ఉన్నతమైన లక్షణం, దేవునిని ఆశ్రయించిన వెంటనే, దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే దావీదులో దినదినాభివృద్ధి కనిపిస్తూ ఉంది, అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం నిజంగా మారు మనసు పొంది రక్షించబడి దేవునిలో ఉండిన వారమైతే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది, అంతకంతకు మనం అభివృద్ధి పొందుతూ ఉంటాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ చూడండి, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దావీదు వర్ధిల్లాడని ప్రభు తెలియపరుస్తున్నాడు. దావీదుని ఎన్నుకోకముందే దావీదు అభివృద్ధిని దేవుడు చూశాడండి. దావీదులో ఉన్న తృష్ణను దేవుడు చూశాడు, దావీదులో ఉన్నటువంటి ఆశను దేవుడు చూశాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ మనసెరిగిన దేవుడు. రక్షించబడిన తర్వాత ఆత్మీయంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నావు. రక్షించబడి అనేక సంవత్సరాలు అవుతుంది, కానీ నీ వలన ఉపయోగం లేని జీవితం, ఉపయోగం లేని, ఎవరికి మేలు లేదు నీ వలన. సంఘానికి మేలు లేదు, తోటి విశ్వాసులకు మేలు లేదు, తోటి సేవకులకు మేలు లేదు. దేవుని వాక్యాన్ని గమనిస్తే సౌలు ఏర్పాటు చేయబడ్డాడు, కానీ సౌలు ద్వారా ఆ ప్రాంతానికి ఎటువంటి మేలు జరగలేదు, ఆ ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదు, దేవునికి ఎటువంటి సంతోషం లేదు. దావీదు జీవితంలో మనం గమనిస్తే దేవుని వాక్యంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దావీదు అంతకంతకు వర్ధిల్లాడు అంటే ప్రతిరోజు కూడా దావీదు జీవితంలో ఎదుగుదల మనం చూస్తూ ఉన్నాం, అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అభివృద్ధిని కోరే దేవుడు, వర్ధిల్లే జీవితాన్ని ఇంకా దీవించే దేవుడు. దేవుని సన్నిధికి వచ్చిన మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు గురించి ప్రభు చాలా శ్రద్ధ వహించాడు. బైబిల్ గ్రంథంలో గమనిస్తే పాత నిబంధనలో దావీదు గురించి రాయబడిన పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. దావీదు బాల్యం గురించి రాయబడింది, దావీదు యవ్వనం గురించి రాయబడింది, దావీదు పిలుపు గురించి రాయబడింది, దావీదు కుటుంబం గురించి రాయబడింది, దావీదు పిల్లల జీవితాల గురించి రాయబడింది, దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధనల గురించి రాయబడింది, దావీదు దేవుని కొరకు మహింపరిచినటువంటి కీర్తనల గురించి రాయబడింది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ వ్యక్తులకు లేని ప్రాముఖ్యత పాత నిబంధన గ్రంథంలో దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని మనస్సును దోచుకున్నవాడుగా, లేదంటే దేవుని దృష్టిలో గొప్పవాడిగా, దేవుడు కోరుకున్న వ్యక్తిగా దావీదు మనకు కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యం మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో మనకి రాయబడుతున్నటువంటి ఒక మాటని మీకు చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. 16:11 నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యస్సీని అడుగుగా అతడు, ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెను కాయచున్నాడు అని చెప్పాను. అందుకు సమూయేలు, నీ వాడిని పిలవనంపించుము, అతడి ఇక్కడికి వచ్చి వరకు మనము కూర్చుందుమని యస్సీతో చెప్పగా, అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే. చూశారా, ఈ వాక్య భాగాన్ని గమనిస్తూ ఉంటే మొదటిగా దావీదు లోపలికి ప్రవేశించినప్పుడు, దావీదులోనికి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో ఆ ఇంటిలో సమూయేలు ఉన్నాడు, యెస్సయి ఉన్నాడు, యెస్సయి 7 కుమారులు అక్కడ ఉన్నారు. కడసారి ఆ యొక్క దావీదు లోపలికి ప్రవేశిస్తూ ఉండగా దేవుని ఆత్మ పరుగులెత్తింది, పరిశుద్ధాత్మ దేవుడు గంతులు వేస్తూ ఉన్నాడు, దేవుడు స్వరమెత్తి మాట్లాడుతూ ఉన్నాడు, నేను కోరుకున్నవాడు అతడే అంటూ ఉన్నాడు. దావీదిని గణపరచడానికి, లేదంటే దావీదిని బయలుపరచడానికి, లేదంటే దావీదిని హెచ్చించడానికి దేవుడు తొందరపడినటువంటి దేవుడుగా కనిపిస్తున్నాడు అక్కడ. అంటే దావీదు జీవితం దేవునికి ఇష్టమైంది, దావీదు జీవితం దేవునికి చాలా ఆనందంగా ఉంది. దేవుని వాక్యం మనం గమనిస్తే, వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖనాలను మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 13:22 రాయబడిన మాట, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. చూసారా, దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్య భాగాలు మనం గమనించగలిగితే కొత్త నిబంధన గ్రంథంలో పిల్లరా అపోస్తులు వారి సేవ చేస్తున్నటువంటి సమయంలో
వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలకు వర్తమానం అందిస్తుండగా దావీదు జీవితం గురించి బయలుపరిచాడు. దావీదు జీవితంలో ఒక విలువైనటువంటి అంశాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం గమనిస్తే ప్రభు చెప్పిన మాట, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేరుస్తాడు. దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టడం గల కారణం ఏంటి తెలుసా? దేవుని ఉద్దేశాలు ఏమున్నాయో దావీదు వాటిని నెరవేరుస్తాడని. ఈనాడు ప్రభు మనల్ని రక్షించుకుంది ఎందుకు తెలుసా? దేవుని ఉద్దేశాలు ఎన్నో ఉన్నాయి, దేవుని కార్యాలు ఎన్నో ఉన్నాయి, దేవుని కొరకు చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని నెరవేర్చడానికే ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. సౌలులాగా ఒక్క కార్యం కూడా చేయలేని బలహీన స్థితిలో ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేయి. దావీదు వలె దేవునికి సంతోషాన్ని పుట్టించే వ్యక్తిగా ఉన్నావేమో. నా ఉద్దేశాలు, నా మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో వాటినన్నిటిని కూడా చక్కగా నెరవేరుస్తాడు దావీదని దేవుడు సాక్ష్యం చెబుతున్నాడండి. దేవతలు కదా అక్కడ చెబుతుంది సాక్ష్యం, మనుషులు కాదు, దేవుడే చెబుతున్నాడంట. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మరి నీ గురించి ప్రభు మాట్లాడగలడా? నీ గురించి ప్రభు సాక్ష్యం చెప్పగలడా? పోనీ సౌలు గురించి చెప్పగలడా? లేదు. సౌలు స్థానంలో, సౌలు బ్రతికి ఉండగానే, సింహాసనం మీద ఉండగానే దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రాజు ఉండగానే ఆ రాజు నెట్టివేసి ఆ స్థానాన్ని చూసారా, దావీదుకి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు. గమనించండి, ఇంకా దావీదులో ఉన్నటువంటి కొన్ని తలపులు ఏంటంటే, అసలు దావీదుని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఎస్సి ఇంటికి సమయం ఎందుకు పంపించారు తెలుసా? ఇంకొక బలమైన కారణం ఉంది. దావీదు మనసులో ఉన్నటువంటి ఆలోచన మీకు చెప్పని ఆశపడుతున్నాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28:3 మనం గమనిస్తే దావీదుకు ఉన్నటువంటి ఒక కోరిక, దేవుని మందిరాన్ని కట్టాలని ఆశ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దావీదు తన మనసులో దేవుని కొరకు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడంటే చూడండి, అప్పుడు రాజైన దావీదు లేచి నిలవబడి ఇలాగూ సెలవిచ్చును, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి, యెహోవా నిబంధన మందసమును, మన దేవుని పాదపీఠమును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టవలనని నా హృదయమందు నిశ్చయించుకొని సమస్తమును సిద్ధపరిచితిని. ఎంత సంతోషం అండి. దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకుని గల కారణం ఏంటంటే, అప్పటి వరకు దేవుని మందిరం గుడారంలో ఉంది. అయితే దేవుని కొరకు ఒక స్థిరమైనటువంటి, ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ఒక మందిరమును, గొప్ప మందిరమును కట్టించాలన్న ఆశ దావీదు హృదయంలోంచి పుట్టింది. దేవుని మందిరం మీద ఎంత ఆశ అండి దావీదుకి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిర్గమకాండంలో రాయబడిన ఒక మాట, నేను వారి మధ్యలో ఉన్నట్లుగా వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్ణయించవలెను. దేవుడు ఆశపడ్డాడు. మోషే దినాల్లో మోషేకి దేవుడు బయలుపరిచాడు, ప్రత్యక్షపు గుడారాన్ని సిద్ధపరిచాడు. ఆ గుడారము, ఆ యొక్క మందిరము పిల్లరా నడిచే మందిరంగా ఉంది. దరిదాపుగా దేవుని వాక్యాన్ని గమనిస్తే 400 సంవత్సరాలు పైబడి దేవుని మందిరము గుడారంలోనే ఉంది. దేవుని మందిరం గుడారంలో ఉండటం దావీదుకి ఇష్టం లేదు. దేవుని కొరకు ఒక సువర్ణ దేవాలయాన్ని కట్టించాలని, ఆ మందిరానికి కావాల్సిన వస్తువులన్నిటినీ కూడా దావీదు సమకూర్చాడు. రాజుగా ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే, దేవుని మందిరం గురించి ఒక ఉన్నతమైన ఆలోచన దావీదుకి ఉంటుందని దేవుడు ఆశించాడండి. సౌలుకి ఇచ్చాడు అవకాశం. సౌలు ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచన చేయలే. సౌలు ఎప్పుడు కూడా నాకేం మిగిలిద్దా, నేనేం చేస్తానా, నాకు రాబడి ఎంత ఉండిద్ది, ఈ యుద్ధం చేస్తే నాకు వచ్చే ఉపయోగం ఏంటి, అమలేకి వెళ్ళిపోయి యుద్ధానికి వెళ్ళినప్పుడు నాకేం జరిగిద్ది, నాకేం దొరికిద్ది అని చెప్పి తన వైపే చూసుకున్నాడు. వాక్యం వింటున్నప్పుడు ఆ దేవుని బిడ్డ, ఈనాడు అనేక మంది వ్యక్తుల జీవితాలు కూడా వారి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని గురించి, దేవుని సన్నిధి గురించి ఆలోచన చేసేవారు తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం రాయబడిన మాట, అందరు తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ, చూసారా, వారి సొంత ఇష్టాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. హగ్గయి గ్రంథంలో హగ్గయి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, మీరు దేవుని మందిరము పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో మీరు నివాసం ఉంటూ ఉన్నారు. అంతస్తు మీద అంతస్తు వేసుకుంటూ పై అంతస్తులోంచి కిందనున్న మనుషులు చూస్తూ ఉన్నారు కానీ కింద దేవుని మందిరం పాడైపోయింది.
వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, అనేక మంది ఆ సంఘాలకు వెళ్తున్నాం, దేవుని మందిరాలకు వెళ్తున్నాం, కానీ దేవుని మందిరం గురించి చింత ఏ ఒక్కరికి లేకుండా పోయింది. కానీ దావీదుకి దేవుని మందిరం గురించి గొప్ప ఆలోచన ఉంది. దేవుడు దావీదుని రాజుగా ఏర్పరచిన గల కారణం ఏంటంటే, అభిషేకించిన గల కారణం ఏంటంటే, అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడని ప్రభువు చెబుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, ఈ వాక్య భాగంలో చూడండి, కొన్ని కొన్ని మాటలు దావీదు గురించి హైలీగా అంటే గొప్పగా చెప్పడానికి దేవుడు ఆశపడ్డాడు. నా మందిరం గురించి ఎక్కువగా శ్రద్ధ వహిస్తాడు. ఆ మందిరానికి సరిపడు సామాగ్రి అంతా కూడా సొలొమోను చేతికి పని పెట్టకుండా, లేదంటే కష్టము పెట్టకుండా, అన్నిటిని ముందుగానే దావీదు సిద్ధపరిచి సమకూర్చి పెట్టేశాడు. దేవుని మందిరం గురించి దేవుడు సొలొమోను చేత కట్టించాడు, కానీ సిద్ధపరిచిన వాడు తన తండ్రి అనేటువంటి దావీదే. వాక్యం విన్న ప్రియా దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అపొస్తలుల కార్యముల గ్రంథం 2:29 చూడండి, దేవుని వాక్యం రాయబడి ఉన్నది. పేతురు దావీదుని ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, సహోదరులరా, మూల పురుషుడగు దావీదుని గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. ఏమన్నాడు తెలుసా, దావీదు గురించి చెప్పడం ప్రారంభిస్తే ఇంతసేపు అని, ఇంత సమయం అని, ఇంత లిమిట్ అని లేదు, ధారాళంగా చెప్పుకోవచ్చు. అంటే దావీదు గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి, బైబిల్ సెలవిస్తూ ఉంది. నీ గురించి చెప్పుకోవడానికి కొన్ని విషయాలైనా ఉన్నాయా? ధారాళముగా చెప్పవచ్చు నువ్వు దావీదు గురించి. నువ్వు రక్షించబడిన తర్వాత నీ గురించి, దేవుని కొరకు నువ్వు జీవించిన జీవితం గురించి, దేవుని కొరకు నువ్వు బ్రతికినటువంటి జీవితం గురించి చెప్పుకోవడానికి ఏమైనా విషయాలు ఉన్నాయా? దావీదు గురించి ధారాళంగా చెప్పొచ్చంట. దేవుని వాక్యం మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కమూల్యం అనేటువంటి మాట చూడండి, సహోదరులరా, మూల పురుషుడు అనేటువంటి దావీదు. అంటే ఈ యూదా గోత్రానికే కాదు, ఇస్రాయల్ అందరికి కూడా మూల పురుషుడిగా ఇక దావీదు కనిపిస్తున్నాడు. హెబ్రీ 7:4 చూస్తే, మూల పురుషుడైనటువంటి అబ్రహాము, అంటే ఇస్రాయేలుకు మూల పురుషుడు అబ్రహాము, అలాగే మూల పురుషుడు దావీదు. ఎంతో మంది వ్యక్తులు జీవించారండి, కొన్ని లక్షల మంది ఇస్రాయేలు ఉన్నప్పటికీ కూడా మూల పురుషులుగా అబ్రహామును దేవుడు లెక్కించాడు, ఆ తర్వాత దావీదును దేవుడు లెక్కించాడు. అంటే అబ్రహాము ఎన్నికలోనే దావీదు కూడా కనిపిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 1:1 మనం చూడగలిగితే, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకుడిగా ఈ లోకానికి రావడానికి గల కారణం తెలుసా? ఈ ఏ పేర్లు వాడుకున్నాడు తెలుసా? అబ్రహాము పేరుని, అలాగే మూల పురుషుడు అనేటువంటి దావీదు పేరుని దేవుడు ఉపయోగించాడు. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు వంశావళి. చూడండి, దావీదు గురించి శ్రేష్టమైన మాటలు మనకు కనిపిస్తుంది వాక్య భాగంలో. పిల్లరా, దావీదు తన పిల్లల కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు, తన కుటుంబం కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు, తన రాజ్యం కంటే కూడా దేవుని పరిచర్యను ఎక్కువగా ప్రేమించాడు, తన ఇంటి కంటే కూడా దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించాడు, తన జీవితం కంటే కూడా దేవుని ఆలోచనలు ఎక్కువగా ప్రేమించాడు. ఏ విషయంలో నేను తప్పిపోకూడదని ఎప్పటికప్పుడు తన జీవితాన్ని సరిచేసుకుంటూ దేవునికి నమ్మకంగా బ్రతికాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలును రాజుగా ఉండి పరిపాలించాడు. ఈ 40 సంవత్సరాల్లో ప్రజలు ధైర్యాన్ని నింపుకున్నారు. దావీదులో దేవుని అనుభవాలు చూశారండి. దేవునితో అతను చేసేటువంటి ప్రార్థన, దేవునికి అతనుకున్నటువంటి ఆ మంచి సంబంధాన్ని ప్రజలు చూడగలిగారు. పిల్లరా, ఈనాడు నిన్ను చూస్తున్నటువంటి ప్రజలు నీలో ఉన్న దేవుణ్ణి మహింపరచగలుగుతున్నారు. దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి ఒక మాట పిల్లరా శ్రద్ధగా మనం చదువుదాం. అపొస్తలుల కార్యం 13:36 దావీదు దేవుని సంకల్పము చొప్పున పిలువబడి తన తరము వారికి సేవ చేసి నిద్రించాను. అంటే దావీదు పిలుపులో కూడా దేవుని సంకల్పం ఉంది. ఈనాడు నీవు రక్షించబడ్డావు, దేవుని సన్నిధికి నడిపించబడ్డావు, నీకు నాకు దేవుని పిలుపు ఉంది, అది దేవుని సంకల్పమే. దేవుని సంకల్పాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నావు, ఒకసారి ఆలోచించి పిల్లరా. దేవుని కొరకు బ్రతకాలి, బ్రతికే బ్రతుకు దేవుని కొరకు జీవించాలి, రోషంగా దేవుని మహింపరిచే విధంగా, అనేక మంది ఆకర్షించబడేటట్లుగా దేవుని మహింపరచాలి, అనేక మంది గణపరిచేటట్లుగా దేవుని నామాన్ని మహింపరచాలి. వాక్యం విన్న ప్రియా దేవుని బిడ్డ, దావీదు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. మన జీవితాలు సార్థకం చేసుకోగలిగితే, దేవుడు మనకిచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకొని దేవుణ్ణి మహింపరచగలిగితే, దేవుడు దావీదు పట్ల సంతోషించినట్లుగా నీ పట్ల కూడా దేవుడు సంతోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ,
దేవుని పని వెనకబడుతూ ఉంది, నీవు చేయవలసిన పని వెనకబడుతుంది. నడుము బిగించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పని చేయటానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభువు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, అధికంగా హెచ్చిస్తాడు. దావీదు వర్ధిల్లినట్లుగా నీవు వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. దావీదుకు తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ అలాంటి ప్రార్థన చేయటం నువ్వు ఇష్టపడినట్లయితే ఇప్పుడు ప్రార్థనలోకి వినిచు సేవకునిగా నీ కొరకు నేను ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన మూల పురుషుడైనటువంటి దావీదు గురించి ధారాళముగా మాట్లాడవచ్చునని భక్తులు తెలియపరిచారు. ప్రభువా, దావీదు దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డాడని, దావీదుని నాయన ఆ సమయానికి బయలుపరిచేటప్పుడు మీరు గంతులు వేశారని, నేను కోరుకున్న వాడు ఇతడే అని ప్రభు మీరు ఆనందపడ్డారు నాయన. మేము చూస్తూ ఉన్నాం నాయన, దావీదు ఎన్నికలో ప్రభు తండ్రి మీ ఆనందాన్ని మేము చూస్తూ ఉన్నాం. మా ఎన్నికలో కూడా తండ్రి మీరు ఆనందపడతారని ప్రభు ఆశపడుతున్నాం. అలాంటి జీవితాన్ని నాయన, నమ్మకమైన జీవితాన్ని ప్రభు మాకు ఇవ్వండి. ఈ సమయంలో మా సహోదరులు సహోదరులు అనేక మంది ప్రార్థన చేస్తున్నారు ప్రభు. మీ చిత్తానుసారమైన జీవితాన్ని వారికి దయచేయమని కోరుతున్నాను ప్రభు. ప్రతి బలహీనత నుంచి వారిని విడిపించి మీ కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించే భాగ్యం దయచేయమని కోరుతూ యేసు పరిశుద్ధుని అని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియరా, ఈ యొక్క అమూల్యమైన కార్యక్రమాన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా అందించిన వారు సహోదరులు ప్రియులు కోటపాటి వెంకటరావు గారు. మరి దేవుడు వారి జీవితంలో సంవత్సరం మరొక దయాకిరీటం ధరింపు చేశాడు. ఈ సంతోషాన్ని వెల్లడి చేస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నారు. కొన్ని లక్షల మందికి సువార్త ప్రకటించేటువంటి భారం కలిగి వారు ఈ యొక్క కార్యములో పాలిభాగస్తులైనారు. వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అని తండ్రి, ఈ సమయంలో నాయన మీద ఆశలు ప్రభువ. ఆయన కోటపాటి వెంకటరావు గారి గురు ప్రార్థన చేసిన తండ్రి, తల్లి గర్భమునందు పిండముగా రూపించబడక మునిపే మీరు ఎన్నుకున్నారు ప్రభువ. మీద ఆశలు మీరు గణపరుస్తున్నారు ప్రతి సమయంలో ప్రభువ. మీకు మహిమగా మీరు నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీద ఆశని కుటుంబాన్ని బిడ్డలను సమస్తమును తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుని కోరుతున్నాను. సహాయం చేయండి ప్రభా. మీ దాసుడు నాయన దావీదు వలె వర్ధిల్లునట్లుగా దీవించబట్టుకు సహాయం చేయండి. సంవత్సరమైన దయాకిరీటం మీరు ధరింపజేసి మీకు స్తోత్రాలు చేస్తూ మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభునేసు క్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులారా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. ప్రియులారా, ఇక్కడ మనం ఒక స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. ప్రియులారా, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల ఒక 500 రూపాయలు కానుకును ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికి వందనాలు. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృత కాలనీ 11వ లైన్, చిలకలూరిపేట రోడ్, మిర్చి యార్డ్ దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.